చెప్పుకున్నాం. అగస్త్యుడు లోపాముద్ర కాశీక్షేత్రం నుంచి వస్తూ శ్రీశైలానికి చేరినట్ట. అక్కడికి రాగానే ఆయనకి కాశీ విడిచిపెట్టినటువంటి వియోగ వేదన కొంత తీరిందిట. పాతాళగంగలో స్నానం చేసి మల్లికార్జునుడిని చూసి హ్రీంకార జపం చేస్తూ ధ్యాన సమాధులకు వెళ్ళి భ్రమరాంబికి నచ్చించట. ఆడ తర్వాత ఆ ప్రక్కనున్న లోపాముద్రతో అంటున్నాడు, అర్థి కుంభోద్భవుండిట్టులనియ సతికి. ఏమనంటే, పద్మలోచన చూడు శ్రీ పర్వతంబు, పాయక ఇందుండు పార్వతీ ప్రాణవిభుడు. శ్రీనాథుడి మాట, పార్వతీ ప్రాణవిభుడు పాయక ఇందు ఉండు, వదిలిపెట్టకుండా ఇక్కడ ఉంటాడు సుమా. మల్లికార్జున దేవుండు మదనవైరి, ధవళలోచన శ్రీ పర్వతంబు మహిమ ప్రస్తుతింపంగ సఖ్యమే బ్రహ్మకైన, గండశిలలెల్ల శంభులింగంబులిందు సిద్ధమునులిందు వసయించు చెంచులెల్లా. ఇక్కడ రాళ్లన్నీ శంభులింగాలే, ఇక్కడ చెంచులు కూడా సిద్ధపురుషులే అన్నారు. చూడండి, శ్రీశైలంలో బ్రతిక గాలి పీల్చి అక్కడ బ్రతికే వాళ్ళు కూడా సిద్ధపురుషులే. వాళ్ళకి ఏం సిద్ధత్వం ఇస్తాడు శివుడికి తెలిసండి. మొత్తానికి అటువంటి దివ్యమైన ధామం సుమా. అందుకే ఈ దివ్యమైన ధామం నందు పరమేశ్వరుడు జ్యోతిర్లింగమై పరతత్వాన్ని చూపిస్తున్నాడు.